రెండవ టెస్ట్ కోహ్లీ అందుబాటులో లేకపోవడంతో తాత్కాలిక సారథ్యం వహించిన అజింక్య రెహానే అద్భుతమైన మాస్టర్ ప్లాన్ వేశాడు ఐదు మూడు బౌలర్స్ ఉండేటట్టుగా టీం ని ప్లాన్ చేశాడు దానిలో ఒక ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను ఇంట్రడ్యూస్ చేశాడు అయితే ఇక్కడ దురదృష్టవశాత్తు ఉమేష్ యాదవ్ ఉమేష్ యాదవ్ మంచి స్టార్ బౌలర్ అయిన అతను గాయం కారణంగా బయటకు వెళ్లిపోయాడు భారత పేస్ బౌలర్లు ఒక్కొక్కరుగా గాయాల పడడం ఆందోళన కలిగిస్తోంది ఇప్పటికే ఇషాంత్ శర్మ భువనేశ్వర్ కుమార్ గాయాల కారణంగా ఆస్ట్రేలియా పర్యటనకు దూరం కాగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్ లో గాయపడిన స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ సిరీస్ లోని మిగతా మ్యాచ్ లకు దూరమయ్యాడు ఇక బాక్సింగ్ డే టెస్ట్ లో బౌలింగ్ చేస్తుండగా మరొక పేసర్ ఉమేష్ యాదవ్ గాయపడ్డాడు రెండవ టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేస్తుండగా పిక్క కండరం పట్టేయడంతో ఉమేష్ మైదానాన్ని వీడాడు మూడవ టెస్ట్ కు అతడు అందుబాటులో

టెస్ట్ లో కూడా సుదీర్ఘమైన పర్యటనలో నటరాజన్ అరం చేస్తున్నాడు జనవరి పదిహేనున చివరిదైన నాలుగో టెస్ట్ ఆరంభం కానుంది అప్పటి వరకు రెండు వారాల కన్నా ఎక్కువ సమయం ఉండడంతో చివరి టెస్ట్ లో ఉమేష్ యాదవ్ మళ్లీ ఆడతాడు అన్న వ్యాఖ్యలు బీసీసీ వర్గాలు వెల్లడించాయి జనవరి ఏడవ తేదీన ఏదో తేదీ నుంచి సిడ్నీ లో ఇరు జట్ల మధ్య మూడో టెస్ట్ జరగనుంది ఒకవేళ నాలుగో టెస్ట్ మ్యాచ్ ఆడినట్టయితే దాన్ని బట్టి అంటే మూడవ ప్రదర్శనలో నటరాజన్ ఒక బౌలింగ్ ని బట్టి నాలుగో జట్టును ఆ అంచనా వేసే క్రమం కలుస్తోంది బ్యాట్స్మెన్ కు సమాధానం దొరకని యార్కర్లు హాఫ్ కట్టర్లు నెమ్మదిగా బంతులతో టి నటరాజన్ ఐపీఎల్ రెండు వేల ఇరవైలో ఆకట్టుకున్నాడు దీంతో ఆస్ట్రేలియా పర్యటన కోసం తొలుతగా నెట్ బౌలర్ గా ఎంపికైన ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి గాయంతో టీ ట్వంటీ లోకి నవదీప్ సైని ఇంజురీతో వన్డే లోకి ఇప్పుడు ఉమేష్ గాయంతో మరి టెస్ట్ లోకి వెళ్లాడు ఒక రకంగా నటరాజన్ కు భారత బౌలర్ల గాయాలు కలిసొచ్చాయని చెప్పాలి మరి